స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం ఖానవరం పరిజల్లుపేట గ్రామంలో డిఎస్పీ రవికుమార్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి ఈ గ్రామంలో ఎలక్షన్ లో గొడవలు జరగడం అలవాటుగా మారిపోయింది. కనుక ఈసారి ప్రతి ఒక్కరూ కూడా గొడవలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గొడవలకు పాల్పడితే వారిపై తగు చర్యలు తీసుకుంటామని, జరగబోయే ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలని డిఎస్పీ రవికుమార్ సూచించారు. వారు మాట్లాడుతూ, ఈ ఎలక్షన్ నిమిత్తం ఎవరైనా మద్యం పంచినా, డబ్బులు పంచినా, చీరలు పంచినా వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి గొడవలు లేకుండా ఎవరి పార్టీ తరపున వాళ్ళు పనిచేసుకోమని ఆదేశించారు. ఈ మీటింగ్ కి సీఏ సుభాష్, ఎస్ఐ శివకుమార్, ఎస్ఐ టేర్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇటు పరిస్థితుల్లో కూడా మనం డబ్బులు మద్యము అలాగే ఇతర వస్తువులు మన పంపిణీ జరగకుండా ప్రజలకు వాళ్ళకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునేది మనం కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ముఖ్యంగా చెప్పాలనుకున్నాము. అలాగే ఐడి లిక్కర్ కానీ ఏదైనా సరే, ఇలిసిట్ లిక్కర్ కానీ ఎక్కడైనా సరే జరుగుతున్నప్పుడు కూడా మేము టీమ్స్ ఫామ్ అయ్యి ఉన్నాయి, ఆల్రెడీ తిరుగుతున్నారు. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆపరేషన్ కోఆర్డినేషన్తో చాలా ఇలిసిట్ లిక్కర్ కానీ ఇలిసిట్ డిస్టర్ లిక్కర్ కానీ ఇది తయారు కాకుండా, ఏదైతే వాళ్ళు మనకి ప్రచారం చేసుకుంటారో దానికి సంబంధించి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా ఫాలో కావాలి. పర్మిషన్ అప్లై చేసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడే క్యాన్వాసింగ్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ పబ్లిక్ మీటింగ్లో పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలా చేయకుండా మీరు నియంత్రణ మీరు పెట్టేసుకుంటే అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో అది వైలేషన్ కింద వస్తుంది. మీరు గత ఎన్నికల కూడా చూసుంటారు కాబట్టి ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా విధిగా కంపల్సరీగా వాళ్ళు ఏదైనా ప్రచారం నిమిత్తం చేసుకోవాల్సిన కార్యక్రమానికి వాళ్ళు ఏదైతే చేయాలో ఆ అప్లికేషన్ కానీ చలానాలు కానీ కట్టుకుని పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఆ కార్యక్రమం చేయాలని కోరుతున్నాము. ఆ విధంగా చేస్తారని భావిస్తున్నాము. అలాగే ఈ విలేజ్కి సంబంధించి నాకు కొంచెం ఫీడ్బ్యాక్ కొద్దిగా నెగిటివ్గా ఉంది. దయచేసి ప్రజలంతా కూడా ఒకటి గమనించాలి, విలేజ్కి మన వల్ల పేరు వస్తుంది, విలేజ్ పేరే మనకు వస్తుంది. సో అటువంటి ఏదైనా బ్యాడ్ రిమార్క్ అనేది మనకు ఉండడం మనకు కోరుకునేది కాదు కాబట్టి దయచేసి సంయమనం పాటించండి. ఏదైనా సరే ఇబ్బంది వస్తే మీరు మీలో మీరు తేల్చుకోకుండా, మీలో మీరు మదన పడకుండా, మీలో మీరు ఏదైనా చర్య తీసుకోకుండా పోలీసుల వరకు వస్తే దాన్ని మనం దాన్ని సాల్వ్ చేయడానికో, లేదా దాన్ని ఇంకో విధంగా పరిష్కరించడానికో, లేకపోతే ఇంకో విధంగా చట్టపరంగా చర్య తీసుకోవడానికో అవకాశం ఉంటుంది. అంతేగాని మనమే చట్టాన్ని చేతుల్లో తీసుకుని గబుక్కున ఫీల్డ్లో దిగిపోతే అది విలేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, అలాగే మన ఇండివిజువల్స్ కూడా పలానా విలేజ్ అంటే ఇండివిజువల్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేసరికి వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న విషయం కూడా ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యువతకు కానీ ఎవరైనా కద్దాలు కానీ అందరూ కూడా దయచేసి మీరు పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీస్ దగ్గర వచ్చి మీరు ఆ సమస్య ఉందని నేను చెప్తే మాకు మేము దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, చట్టపరంగా చర్యలు చేస్తాం. అంతేగాని మీరు చట్టాన్ని చేతిలో తీసుకుని వాడు అన్నారని వీరన్నారని వారు ఒకసారి గొడవ పడితే అది ఎక్కడికైనా దారితీస్తుంది. తర్వాత మనకి మా లిస్టులో హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ అలాంటి పదాలు వస్తాయి. అవసరమైన మన విలేజ్కి అలాంటి పేరు క్రిటికల్ విలేజ్ ఎందుకు కల్పించుకోవాలి? కాబట్టి ఏదైనా సమస్య ఉండదని ఉంటే మీరు రావద్దని కాదు, ఉంటే పోలీస్ ద్వారా సరైన మార్గంలో మీరు సరైన మాధ్యమంలో మీరు అప్రోచ్ అయితే దానికి సొల్యూషన్ వస్తుంది. అంతేగాని మీలో మీరు గొడవలు పడద్దని యువతకి చెప్తున్నాము. ఎందుకంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మీదే ఇంత మరి రూల్స్ అని పెట్టారు, ఏదైనా చేస్తే కేసులు కడతా ఉన్నారు, శిక్ష వేస్తూ ఉన్నారు. ఈవెన్ ఆఫ్టర్ విన్నింగ్ ద ఎలక్షన్ ఆల్సో ఏదైనా మనకి బయటపడితే దాని మీద చర్య తీసుకుంటామని చెప్పినప్పుడు యువత కానీ ఏదైనా కొంచెం ఆవేశపడితే వాళ్ళు చదువుకుని ఉంటారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకునే ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది కేసుల్లో ఇరుక్కుపోతే. కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియని విషయాలు కావు, కానీ పోలీస్ పరంగా మేము చెప్పాలి కాబట్టి మీ అందరికీ అవేర్నెస్ కల్పించడం మా బాధ్యత కాబట్టి చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో యువత కానీ ఇంకెవరైనా సరే వేరే వ్యక్తులు కానీ దయచేసి కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దు. అంతా కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగేటట్టు మీరంతా కోఆపరేట్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మీకు సదా మీరు ఏదైనా సరే మీ రిక్వెస్ట్ కానీ లేకపోతే మీకు ఇబ్బందితో వస్తే మేము తప్పనిసరిగా సాల్వ్ చేస్తాము. మా మీద నమ్మకం పెట్టుకుని మీరు రావాలని కోరుకుంటున్నాం. అంతే తప్ప మీలో మీరు గొడవ పడద్దని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎలక్షన్లో ఇప్పటిదాకా మన ఊర్లో ఎటువంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చినా మన ఊర్లో కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అలాంటి కాంప్లికేషన్స్ అన్నీ చెప్పి మీ ఊర్లో ఏదైనా ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులన్నీ మా ముందు పెడితే మీ దగ్గర మీ ఏరియాలో ఎలక్షన్లకి
వీళ్ళ వల్ల ఇలా ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని మాకు చెప్తే మేము ముందుగా యాక్షన్ తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరిగి మన ఊరికి మంచి పేరు వస్తుందని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఏదైనా ఏ సమస్యలు ఉన్నా అందరు మా డిఎస్పీ గారికి కానీ మా సిఐ గారికి కానీ మాకు కానీ మా కార్యక్రమం మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని వాళ్ళకి చెప్తే అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది జరగకుండా ఇక్కడ మన గ్రామంలో ఎలక్షన్ బాగా జరిగి మన ఊరికి మంచి పేరు తెచ్చే విధంగా మేము చెప్పడానికి వచ్చాము. కాబట్టి ఇప్పుడు మా డిఎస్పీ గారు మీతో ఎలక్షన్లో ఎలా ఎలా వ్యవహరించుకోవాలనేది దాని గురించి చెప్తారు. మరి మనకి గ్రామ పంచాయతీలు అలాగే ఎంపీటీసీ డెప్యూటీసీ ఎలక్షన్స్ అప్లికేషన్లో కొంతమంది రానున్నాయి. అలాగే ఎంపీటీసీ డెప్యూటీసీ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా ప్రతి గ్రామానికి కూడా మన నిలుచుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా మేము జరుగుతుంది. తిరిగి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చైతన్య పరిచి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్విరాన్మెంట్లో ఉపయోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభానికి కానీ ఎటువంటి తప్పుల ఆశ కానీ లేకుండా వాళ్ళకి ఆత్మ ప్రమాణానుసారం వాళ్ళకి ఎవరు నచ్చిన వ్యక్తి ఉంటే వాళ్ళకి ఓటేసే విధంగా ఎలక్షన్ జరగాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అదే. సో మీ అందరూ కూడా మీ అంత వ్యక్తిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకు ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా కఠినతరం చేశారు. ఈ మధ్యన ఆర్డినెన్స్ కూడా వచ్చింది. ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు మధ్య లేదా ఇతర ప్రలోభాలు కానీ వస్తువులు కానీ ఏమి ప్రజలకు ఇవ్వకుండా ప్రజలకు ప్రభావం పెట్టకుండా చేసుకోవాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్ మీద ఉంది. పార్టీ రహితంగా జరిగేటటువంటి ఎలక్షన్ ఇది. కాబట్టి ఎవరైతే పోటీ చేస్తున్నారో అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు గురి చేయొచ్చు అలాగే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. దాని మీద మేము కేసులు రిజిస్టర్ చేస్తాము. ఒకటి మీరు తీసుకురాకపోయినా కూడా ఈరోజు ఉన్నటువంటి వాట్సాప్ కానీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఒకరి